తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు. అఖిలపక్ష నాయకుల ధర్నా. లక్షకు పైగా జనాభా ఉన్న తాళ్లరేవు మండలంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ని వెంటనే కోవిడ్ కేర్ సెంటర్ గా మార్పు చేయాలని, సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్ వెంటనే ఏర్పాటు చేయాలని తాళ్లరేవు మండల అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తాళ్లరేవు సిహెచ్సి వద్ద శుక్రవారం నాయకులు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి భాస్కర్ రావు, ఎరికే వీరన్న, నిమ్మకాయల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వేలాది మంది ఈ వైరస్ బారిన కోవిడ్ పాజిటివ్ వైరస్ బారిన పడ్డం వాళ్ళు కొన్ని వేలాది మంది ఉన్నారు. కానీ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. సరైనటువంటి సిబ్బంది లేరు. మన సిహెచ్సిలో అయితే డాక్టర్స్ కొరత బాగా ఎక్కువగా ఉంది. ప్రధానమైనటువంటి గైనకాలజిస్టు కూడా మనకు లేకపోవడం అనేది చాలా ఘోరాతి ఘోరమైంది. నెల రోజులుగా ఆవిడ ఆసుపత్రికి రావట్లేదు. మరి స్టాఫ్ నర్సులు షార్టేజ్ ఉంది. అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. మరి కలెక్టర్ గారు వచ్చి పరిశీలించినప్పుడు ఈ పోస్టులు భర్తీ చేయాలన్న ఆలోచన మొదట రావాలి. ఇంక రెండవది ఏంటంటే, మనకి అత్యంత జనాభా కలిగినటువంటి ఈ మండలంలో మరి అనేక రకాలుగా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం